ఏడవ ఆల్ ఇండియా ఉమెన్ 2020 క్రికెట్ ఛాంపియన్షిప్ పోస్టర్ను ఖమ్మం నగరంలో సర్దార్ పటేల్ స్టేడియంలో ఆవిష్కరించారు. ఈ ఛాంపియన్షిప్ డిసెంబర్ 30 నుంచి జనవరి 3 వరకు జరుగుతాయని తెలిపారు. ఈ టోర్నమెంట్లో బంగ్లాదేశ్, నేపాల్తో పాటు ఆలిండియా ఉమెన్ టీంలు పాల్గొంటారని తెలిపారు. టోర్నమెంట్కు వచ్చే క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఉమెన్ T20 క్రికెట్ టోర్నమెంట్ అంటే ఇది యాక్చువల్లీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్లీ ఆర్గనైజ్డ్ బై ఆల్ ఇండియా ఉమెన్ T20 క్రికెట్ అసోసియేషన్ అండ్ తెలంగాణ ఉమెన్ T20 క్రికెట్ అసోసియేషన్. సో లాస్ట్ ఇయర్ 8 టీమ్స్ నేషనల్ టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. ఈసారి కొత్తగా 2 ఇంటర్నేషనల్ టీమ్స్ కూడా రావడం జరుగుతుంది. అందులో బంగ్లాదేశ్ అండ్ నేపాల్, వాటితో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్, తెలంగాణ అండ్ ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పంజాబ్ అండ్ మహారాష్ట్ర, కాశ్మీర్. సో ఈ టీమ్స్ అన్నీ కూడా ఈ 8 టీమ్స్ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మ్యాచ్లు అన్నీ కూడా లీగ్ కమ్ నాకౌట్ బేసిస్లో జరుగుతాయి. మ్యాట్ వికెట్ అండ్ వైట్ బాల్ అండ్ కలర్ డ్రెస్సెస్ తోటి. అండ్ టోర్నమెంట్ డేట్స్ వచ్చేసి December 30, 2019 నుంచి January 3, 2020 వరకు మన సర్దార్ పటేల్ స్టేడియం ఖమ్మం. సో మీ కంప్లీట్లీ చెప్పాను కదా, ఆర్గనైజ్డ్ బై తెలంగాణ T20 క్రికెట్ అసోసియేషన్ అండ్ ఆల్ ఇండియా ఉమెన్ T20 క్రికెట్ అసోసియేషన్. దీనికి మనకి గెస్ట్ ఎవరు వస్తారనేది ఇంకా క్లియర్గా తెలియదు. సో ఆ టైం